ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అరటి రైతుల పరిస్థితి లాక్డౌన్తో మరింత దిగజారింది లాక్డౌన్ వల్ల పంటను విక్రయించుకోలేని దీనావస్థలో అరటి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు వైరస్ తెగుళ్లు గిట్టుబాటు కాని ధరలతో రెండేళ్లుగా నష్టపోయిన కర్షకులు కరోనా ప్రభావంతో కుదేలయ్యారు పెట్టిన పెట్టుబడి సైతం వెనక్కు రాని పరిస్థితి నెలకొంది ఆరుగాల శ్రమకు అర్థం లేకుండా పోయిందని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు లాక్డౌన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నవారులేక ఎక్కడి ఒక్కడ వదిలేశారు మంచి ధరలు పలికే సమయంలో లాక్డౌన్ రైతును కొంగదీసింది పంటను విక్రయించే మార్గం లేక మార్కెట్లో గిరాకీ లేక వ్యాపారులు సైతం గెలలు కొనడానికి ముందుకు రాక రైతుల పరిస్థితి దీనంగా మారింది నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు పలికే ఒక్కో గెల ప్రస్తుతం ముప్పై నుంచి నలభై రూపాయలు కూడా అమ్ముడుపోని పరిస్థితి జిల్లా వ్యాప్తంగా సుమారు నలభై వేల ఎకరాల్లో అరటి తోటలు సాగులో ఉన్నాయి తణుకు అత్తిలి కొవ్వూరు పెదవేగి ఏలూరు చింతలపూడి జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో విస్తారంగా అరటి తోటలు చేసిన రైతులు ఏలూరు తణుకు వ్యవసాయ మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాలకు అరటి గెలలు ఎగుమతి చేస్తుంటారు లాక్డౌన్ కారణంగా ఎగుమతులు నిలిచిపోవడం స్థానిక మార్కెట్లకు సైతం వ్యాపారులు రాకపోవడంతో గెలలు కొనేవారులేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు నేను సుమారు కర్పూరారిటీ ఒక పాతిక ఎకరాల దాకా సాగు చేశాను అండి మొత్తం నరుకు వచ్చేసింది అండి వేళ కొనేవాడు అసలు దొరకట్లేదండి మాకు పండిపోతున్నాయి గిళ్ళ పండిపోతున్నాయి అకాలంగా రాత్రి వచ్చిన గాలికి ఒక ఐదు వందల చెట్లు పడిపోయినాయండి మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు హార్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఏదన్నా దీని గురించి పునరాలోచించండి మాకు మార్కెటింగ్ పరిస్థితి ఆలోచిస్తే ఏమైనా బాగుంటుందని అనుకుంటున్నామండి ఒకరిద్దరు కాదండి నష్టపోయేది దాదాపు ఎయిటీ పర్సెంట్ పతనం అయిపోయామండి ఒక పచ్చి మార్కెట్గా మేము వ్యవసాయానికి ముందు చేసి మరి ఈ రకంగా లబ్ధి నష్టపోతామని మేము కల్లో కూడా ఊహించలేదండి కరోనా వైరస్ గురించి కట్టడి చేయడం మంచిదే కానీ ఒక చూపు మమ్మల్ని కూడా చూస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సాధారణంగా టోకు వ్యాపారులు తోటల వద్దకే వచ్చి అరటి గెలలు కొనేవారు ఎగుమతులు లేకపోవడం వల్ల వ్యాపారులు అరటి తోటల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అరకొరగా వచ్చిన వ్యాపారులు సైతం ఒక్కో గెల ముప్పై నుంచి నలభై రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు ఈ ధరలతో లాభాలు కాదు కదా పెట్టిన పెట్టుబడిలో పావుల వంతు కూడా తిరిగిరాదనే భావన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది ధరల పతనంతో కొవ్వూరు గోపాలూరం దేవరలపల్లి జాగల్లు పెదవేగి ప్రాంతాల్లో కొందరు రైతులు గెలలు తోటల్లో వదిలేస్తుంటే మరికొందరు ఏకంగా తోటలు తొలగిస్తున్నారు మాక్సిమం ఓ పదిహేను నుంచి ఇరవై ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది మాకు అంత లీజే మన సొంతం కాదు అది కరోనా వైరస్ స్టార్ట్ అవ్వగానే ఇంకా గెల కొనేవాడు కానీ కొంటకు అలాగే ఇబ్బంది అవుతుంది ఏమవుతుంది కొనోడు కానీ ఏమీ లేదు అలా దాని పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది గెల కూడా ఇరిగిపోయి నానా రకాలుగా తయారైపోయింది మొత్తం మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మామూలుగా మార్కెట్ ఉంటే రెండు రూపాయలు పడుతుంది ఇవాళ డెబ్బై రూపాయలు కూడా కొనేవాళ్ళు లేడు ఇక్కడ ఇక్కడ పండిపోతున్నాయి మేము దగ్గర దగ్గర రెండు ఎకరాల రేసండి దగ్గర దగ్గర మాకు రెండు లక్షలు ఖర్చు అయింది ఎనభై రూపాయలు కదా కదా లక్షన్నర కూడా రాదండి మళ్ళీ లక్ష రూపాయలు లాస్ అండి ఈ కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగని ఆ ప్రభుత్వాన్ని అట్టి తోటల గుడి కానీ పచ్చి మార్కెట్ మీద ఏదన్నా ఒక అవగాహన ఉంటే ప్రభుత్వానికి మా ఉద్దేశం ద్వారా మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఒకటి మార్కెట్లు కూడా కొద్దిగా తీసి ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇవ్వాలని అరటి రైతులు కోరుతున్నారు